ఇటీవల హైదరాబాద్ లో బైకర్ వెకిలి చేష్టలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసింది. అమ్మాయిని బైక్ ముందు వైపుకు రివర్స్ లో కూర్చోబెట్టుకొని ముద్దులు పెడుతూ బైక్ నడుపుతూ అమ్మాయితో డ్రైవ్ చేసిన కుర్రాడు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పహాడి షరీఫ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ బైకర్ను ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు వెతికి పట్టుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేశారు. 2 రోజుల కిందట పహాడి షరీఫ్ ప్రాంతంలో వెకిలి చేష్టలు చేస్తూ బైక్పై నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి వసీఫ్ అర్షద్గా గుర్తించారు. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. బైక్పై అప్పటికే 8 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టుగా గుర్తించారు. పహాడి షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతిని తన స్నేహితురాలని బైక్పై ట్యాంక్పై కూర్చోబెట్టి అమ్మాయికి ముద్దులు పెడుతూ రివర్స్లో కూర్చోబెట్టి అమ్మాయి ముద్దులు పెడుతూ బైక్ నడుపుతూ వెకిలి చేష్టలు చేస్తూ ఆ వీడియో తీస్తూ ఆ ప్రాంతంలో వైరల్గా మారారు. పహాడి షరీఫ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన పోలీసుల్ని ఒకసారిగా అలర్ట్ చేసింది. దీంతో పోలీసులు బైకర్ను వెతికి పట్టుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. ఆ ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వెకిలి చేష్టలతో ఒక్కసారిగా నెటిజన్లు మండిపడడం, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయి చాలామంది ఆగ్రహ విషయాలు వ్యక్తం చేయడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఆ వ్యక్తిని వసీఫ్ అర్షద్గా గుర్తించారు. యువతి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే ఆ బైక్పై కూడా 8 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ పెట్రిషియా జన్ అవుతున్నారు. పెట్రిషియా, ఇటీవల ఆ బైకర్ వెకిలి చేష్టలు చేస్తూ బైకర్ నడిపినటువంటి ఆ ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎస్, ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్లో నడి రోడ్డు మీద బైకర్ ఒక వెకిలి చేష్టలు చేయడం అయితే జరిగింది. అమ్మాయిని బైక్ ముందు వైపు అంటే ట్యాంక్ వైపు రివర్స్గా కూర్చోబెట్టుకొని ముద్దులు హగ్గులు చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించడం అయితే జరిగింది. ఒకవైపు అబ్బాయి బైక్ నడుపుతూ అమ్మాయిని హత్తుకోవడం, ముద్దులు పెట్టించుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు, న్యూసెన్స్ చేశాడని తెలుస్తుంది. ఇదంతా పాడిషరఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ పోలీసులు మాత్రం అతన్ని వెతుక్కొని పట్టుకోవడం అయితే జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా ఈ వీడియో అంతా వైరల్ హల్చల్ చక్కర్లు కొడుతుందని పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం పాడి షరీఫ్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా జరిగిందని తెలుస్తుంది. బైక్ మీద నడుపుతున్న వ్యక్తిని మరియు ఆ మహిళని కౌన్సిల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే తనకి కౌన్సిల్ ఇచ్చి తనని పంపించడం జరిగింది. అబ్బాయిని మాత్రం అదుపులోకి తీసుకున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఆ బైక్ పైన కదా అనేక చలాన్లు అయితే ఉన్నాయి. సుమారుగా మనం చూస్తున్నట్టయితే కూడా సుమారుగా 4 చలాన్లు వరకు అయింది. ఆ బైక్ని కూడా TS-13EQ-0193గా గుర్తించడం అయితే జరిగింది. టీవీఎస్ అపాచీ బండి వేసుకొని వీళ్ళు ఊరంతా చెక్కర్లు కొడుతూ వీడియోలు చేసుకుంటూ అంటే హార్ష్ డ్రైవింగ్ అంటే ఆల్రెడీ మనం చూస్తున్నట్టయితే కూడా ఈ బైక్ పైన అనేక చలాన్లు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే సుమారుగా 4 చలాన్లు వరకు ఉన్నాయి. హార్ష్ డ్రైవింగ్, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయడం, ఇటువంటివన్నీ ఆ బైక్ పైన ఉన్నాయి. పూర్తిగా కూడా పోలీసులు వాళ్ళని గుర్తించి అర్షద్ మరియు అన్నపూర్ణ శర్మ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా ఇంకోసారి ఇలాంటివి యాక్షన్స్ చేసినా ఇంకేమైనా చేసి ఇంకా క్రిమినల్ ఒఫెన్స్ కింద కేసులు బుక్ చేస్తామని చెప్పి అతని కానీ తనని కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ అతను మాత్రం పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇటువంటి కాలంలో తరచుగా మనం నెక్లెస్ రోడ్లో కానీ ట్యాంక్ బండ్లో కానీ ఇటువంటి సీన్స్ అయితే మనకు తరచు కనిపిస్తున్నాయంటే సరదాగా ఇటువంటి వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీళ్ళు స్టంట్స్గా ఇటువంటివన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. కానీ పోలీసులు చాలా స్ట్రిక్ట్లీ చెప్తున్నారు, ఎవరైనా సరే పబ్లిక్కి న్యూసెన్స్ చేసినా, ఒఫెన్సివ్గా యాక్ట్ చేసినా, లేదంటే స్టంట్లు బైక్ల మీద స్టంట్లు చేసినా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామంటూ పూర్తిగా పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. పహాడి షరీఫ్లో హైదరాబాద్ నడి రోడ్డుపై బైకర్ వెకిలి చేష్టలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీళ్లకు సిగ్గు శరం లేదా అంటూ మండిపడే పరిస్థితి, బుద్ధున్న వాళ్ళు ఎవరు ఇలాంటి చేష్టలు చేయరంటూ చాలామంది నెటిజన్లతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిని బైక్పై కూర్చోబెట్టి